ప్రజల యొక్క సహకారం చాలా అద్భుతంగా అందుతా ఉన్నది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, అధికారులు, అనధికారులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కరోనా యుద్ధంలో ఏకమై ముందుకు కదులుతున్నారు. గత నెల రోజులుగా కూడా ఈ సమస్య మనలపైన అనేక రకాలుగా భయపెట్టిస్తున్నప్పటికీ కూడా మనము ఈ యొక్క కరోనా కారణంగా క్యాజువాలిటీస్ తగ్గించాలని, కరోనా బారిన మన ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడదని రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రతిరోజు కూడా గత నెల రోజులుగా సమన్వయం చేసుకుంటూ ఈరోజు భారత ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మనకందరికీ తెలుసు, ఇటీవల కాలంలో మరికొంత సమన్వయం వివిధ రాష్ట్రాల మధ్యన, వివిధ శాఖల మధ్యన ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాము. గత రెండు రోజులుగా అనేక సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాము. ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల మధ్యన సమన్వయం చేయడం కోసం హోం డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత తీసుకున్నది. కేంద్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రభుత్వ అధికారులతో కూడినటువంటి ఒక కంట్రోల్ రూమ్ను హోం డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మా హోం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు సివిల్ అవియేషన్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ లేక ఇతర సంబంధిత విభాగాలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం వివిధ రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, గత రెండు రోజుల క్రితము బ్యాంకింగ్ సంబంధించినటువంటి అనేక రకాల మినహాయింపులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31 లోపల ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయో వాటిని కూడా ప్రభుత్వం పొడిగించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కరోనా మహమ్మారి నపడి మనం ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నామో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ ప్యాకేజీ కింద అనేక రకాల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్యాకేజీ కింద సుమారు 1,70,000 కోట్ల రూపాయల విలువతో కూడినటువంటి సుమారు 80 కోట్ల మంది ప్రజలకు నేరుగా డైరెక్ట్ గా ఉపయోగపడే విధంగా, సహాయం అందించే విధంగా, ఆదుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇది కరోనా ప్యాకేజీ కింద కూడా మనము ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మరి ముఖ్యంగా అనేక రకాలుగా ఏదైతే ఈరోజు కరోనా 19తో కోవిడ్-19తో పోరాడుతున్నటువంటి ఎవరైతే మరి ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళలో వార్డ్ బాయ్స్ కానీ, నర్సులు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డాక్టర్లు కానీ, నిపుణులు కానీ వీళ్ళందరికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి మెడికల్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి మెడికల్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎందుకంటే ప్రాణాలను తెగించి ఈరోజు కరోనా బారిన పడినటువంటి మరి పేషెంట్ల మధ్యలో, బాధితుల మధ్యలో ఉండి వాళ్ళు 24 గంటలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు అండగా ఉండాల్సినటువంటి అవసరము, వాళ్లకు విశ్వాసం కల్పించాల్సిన అవసరము, వాళ్ళ కుటుంబాలకు ధైర్యం కల్పించాల్సిన అవసరము,
ప్రభుత్వం మీద ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి ఈ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి ఈరోజు 50 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి అతను మరింత ధైర్యంతో పనిచేస్తారు, కుటుంబ సభ్యులు కూడా ధైర్యంతో ఉంటారు. ఎందుకంటే ఈరోజు కోవిడ్ బాధితుల మధ్యలో డాక్టర్స్ పనిచేస్తా ఉంటే ఇంటికాడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్లకు మరింత విశ్వాసం కల్పించే విధంగా ఈ యొక్క 50 లక్షల రూపాయల విలువైనటువంటి బీమా సౌకర్యాన్ని వీరందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో రైతులను కూడా ఆదుకోవాలి. పెద్ద సంఖ్యలో ఏ ఊరికి ఆ ఊరు గ్రామంలో ఉన్నటువంటి రైతులు తమ గ్రామ సరిహద్దులను మూసేసుకుని ఈరోజు లాక్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మరి తప్పకుండా వాళ్ళని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రైతు కూడా 2000 రూపాయలు ఈ యొక్క కోవిడ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈ సమయంలో వాళ్ళని ఆదుకోవాలనే దృక్పథంతో ప్రతి రైతుకు 2000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలి. ఇది సుమారు 16,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్యాకేజీని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు మరింత సహాయం అందించాలని ఎవరైతే ప్రధానమంత్రి జనధన యోజన స్కీమ్ కింద ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు 500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దీని కింద ఈరోజు మరి 31,000 కోట్ల రూపాయలు నగదును జనధన యోజన కింద పేద ప్రజలకు బదిలీ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఈరోజు మరి చాలా మంది పేద ప్రజలు పనులు మానేసుకుని ఇంట్లో ఉంటున్నారు, రెక్కాడితేనే కాని దొక్కాడనేటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం అనేక రకాల చర్యలు తీసుకున్నది. అందులో ఈ యొక్క సిలిండర్స్ వంట గ్యాస్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 8 కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ 3 నెలలు 3 సిలిండర్స్ చొప్పున ఉచితంగా అందించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం కూడా సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఈ యొక్క ఎవరైతే కార్మికులు ఉంటారు, ఎవరైతే 100 మందికి తక్కువగా ఉండేటువంటి పనిచేస్తున్నటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, అదేవిధంగా 15,000 లోపు జీతం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా ఆదుకోవడం కోసం ఈపీఎఫ్ కింద ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో వాళ్లకు చెల్లిస్తున్నటువంటి వాళ్లకు మరి 10,000 లోపు ఉన్నటువంటి వాళ్లకు 2,400 చొప్పున 15,000 ఉన్నటువంటి వాళ్లకు 3,600 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా ఏదైతే 24% ఉందో ఈ 24% కూడా పిఎఫ్ అకౌంట్స్ కింద 12% మేనేజ్మెంట్ చెల్లించాలి, 12% కార్మికులు చెల్లించాలి. ఈరోజు అవన్నీ పనులు మూతపడ్డాయి కాబట్టి మేనేజ్మెంట్స్ ఇబ్బంది లేకుండా భారం లేకుండా కార్మికులు చెల్లించలేరు కాబట్టి ఆ 24% కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి ప్రతి కార్మికుడికి 10,000 ఉన్నటువంటి వాళ్లకు 2,400, 15,000 జీతం ఉన్నటువంటి వాళ్లకు 3,600 రూపాయలు ప్రతి నెలకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా ఈపీఎఫ్ కింద 3 నెలలు ఏదైతే మరి డ్రా చేసుకునే విధంగా 75% డిపాజిట్స్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క కార్మికులు వాళ్ళందరూ డ్రా చేసుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 75% డిపాజిట్ కానీ 3 నెలలకు సంబంధించినటువంటి వేజ్ అది ఆ కార్మికుడు లబ్ధి పొందే విధంగా మరి చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు సీనియర్ సిటిజన్స్ కాని వితంతువులు కాని దివ్యాంగులు కాని వీళ్ళకు కూడా ఏదో రకంగా ఆదుకోవాలి, వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు కాబట్టి
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మరి దీనికోసం 3000 రూపాయలు ఖర్చు నిర్ణయించింది, 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీని కింద మీకు ఇప్పటికే తెలుసు ఫుడ్ సెక్యూరిటీ కింద కేంద్ర ప్రభుత్వము దేశంలో ఈరోజు 80 కోట్ల మందికి ఈరోజు బియ్యం గాని లేక గోధుమలు గాని తక్కువ రేటుకు అందిస్తా ఉంది.